కరోనా అలాగే లాక్ డౌన్ నేపథ్యంలో మొత్తం దేశవ్యాప్తంగా చదువులు పిల్లల చదువులు పూర్తిగా అటకెక్కాయని చెప్పాలి. ఎక్కడికక్కడ మార్చి 22 నుంచే మొత్తం పూర్తిగా స్కూల్స్ ని క్లోజ్ చేశారు. ఇంకా 10th క్లాస్ పరీక్షలు జరగలేదు, ఇంటర్ పరీక్షలు జరిగాయి, వాటి ఫలితాలు రాలేదు. చాలా వరకు అంటే మిగిలిన 9th వరకు చాలా రాష్ట్రాల్లో ప్రమోట్ చేసేశారు వాళ్ళని పై తరగతులకి. 10th క్లాస్ పరిస్థితి ఏంటంటే అయోమయంగా ఉంది. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో మార్చి 22 నుంచి పూర్తిగా స్కూల్స్ మూసివేసే నేపథ్యంలో కొన్ని కొన్ని ఆన్లైన్ క్లాసులు కొన్ని కొన్ని పాఠశాలలు నిర్వహిస్తున్నాయి. కొంతమంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవుతున్నారు, కొంతమంది విద్యార్థులు వేరే వ్యాపకాలకు పడిపోవడం, చిన్నపిల్లలు గేమ్స్ ఆడుకోవడం, ఆన్లైన్ పాఠాలు కూడా అంత ఆసక్తికరంగా వాళ్ళు వినలేకపోవడం, పూర్తిగా వాళ్ళ చదువుల పరిస్థితి ఏంటి, చిన్నారుల భౌతవ్యం ఏంటి అనేది తల్లిదండ్రుల ముందైతే ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే కరోనా భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. సెప్టెంబర్ వరకు స్కూళ్ళు తెరుచుకోవడం కష్టమనే ఆలోచనలో కేంద్రం కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులను మాత్రమే పై క్లాసులకి ఆటోమేటిక్గా ప్రమోట్ చేసేసింది. వాళ్ళు ఎటువంటి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. అయితే ఆ పెద్ద తరగతి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆన్లైన్లో కొన్ని కొన్ని స్కూల్స్ పాఠాలు బోధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా స్కూల్ తెరుచుకుంటే కనుక స్కూల్ తెరుచుకునే విధానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. విద్యార్థుల కెరీర్ మీద అనేది ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం. అదేంటంటే గతంలో ఢిల్లీలో ఒక నిర్ణయం తీసుకున్నారు పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి. అదేంటి అంటే సరి బేసి వాహనాల విధానం. ఇప్పుడు అదే రీతిలో స్కూళ్ళను తెరిచిన తర్వాత కూడా ఈ సరి బేసి అనే ఒక విధానాన్ని తెర మీదకు తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం అనేది. అది ఎలా ఉంటుంది అంటే ఒక క్లాస్లో 50% మంది విద్యార్థులు ఒకరోజు, ఒక 50% మంది విద్యార్థులు మరొక రోజు. అది కూడా విద్యార్థుల స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్ల ఆధారంగా సరి బేసి సంఖ్యలను అనేది విడమర్చి 50% విద్యార్థులు ఒకరోజు, 50% విద్యార్థుల్ని ఒకరోజు, ఇలాగా అంటే వారంలో ఒక 3 రోజులు మాత్రమే స్టూడెంట్స్ పాఠశాలకి హాజరైతే సరిపోతుంది అనమాట. 3 రోజులు హాలిడేస్ ఉంటే, ఒక సండే కామన్గా హాలిడే ఉంటుంది, సెకండ్ సాటర్డే హాలిడే ఉంటుంది, ఈరోపు ఫెస్టివల్ హాలిడేస్, ఇవన్నీ చాలా. అంటే ఇప్పుడు ఈ కొత్త విధానం ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలో. అలాగే తరగతి గదుల్లో కూడా సోషల్ డిస్టెన్స్ పూర్తిగా పాటించే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ అయితే 3 రోజులు పాఠశాలలో విద్యను బోధించి మిగిలిన టైంలో ఏం చేస్తారు అంటే ఇంటి దగ్గర మిగిలిన 3 రోజులు ఆన్లైన్ ద్వారా అంటే టీవీల ద్వారా, దీనికి సంబంధించి ఇప్పటికే ఒక 12 ఛానల్స్ని రెడీ చేస్తున్నారు వీళ్ళకి పాఠాలు బోధించడానికి. ఈ 12 టీవీ ఛానల్స్ ద్వారా ఈ మిగిలిన 3 రోజులు, ఇంటి దగ్గర ఉన్న 3 రోజులు వీళ్ళకి పాఠాలు నేర్పుతారంట స్టూడెంట్స్కి. ఇది అంటే డిజిటల్ ఛానల్స్ ద్వారా ఈ 3 రోజులు విద్యార్థులకి పాఠాలు నేర్పడం, దాని ద్వారానే హోంవర్క్స్ ఇవ్వడం, ఇదంతా కూడా ఓకే. ఇదంతా వినడానికి బాగానే ఉంది. 3 రోజులు ఇంట్లో ఉండి 3 రోజులు స్కూల్లో ఉండడం అంటే కూడా ఓకే, బాగానే ఉంది. అయితే ఈ విద్యా విధానం ఎంతవరకు సక్సెస్ అవుతుంది, సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా దీన్ని అనుసరించడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా, లేదా ఒకవేళ అదే కనుక జరిగితే పూర్తిగా దేశవ్యాప్తంగా ఆన్లైన్ డిజిటల్ విద్యకు పురుడు పోసినట్లే అవుతుంది భవిష్యత్తులో ఈ విద్యా వ్యవస్థలో ఈ సమూల మార్పులు రావడం ఖాయం, డిజిటల్ విద్యా వ్యవస్థ దిశగా పూర్తిగా కేంద్రం వ్యవస్థను తీసుకెళ్లిపోతుంది అనడానికి ఇదే నిదర్శనం. చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.